ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆరవ సామాన్య సోమవారము. మొదటి పట్టణము యాకోబు రాసిన లేక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. దేవునికి యేసుక్రీస్తు ప్రభువునకు సేవకుడగు యాకోబు నుండి ప్రపంచమునందంతటను చెదరియున్న 12 గోత్రముల వారికి శుభాకాంక్షలు. నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనున్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. కాని మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకొని పోవున్నట్లు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. కాని మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలయును, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవరిని గద్దింపక అందరకు ఉదారముగా అనుగ్రహించును కదా. కాని అతడు విశ్వాసముతో అడుగవలెను, ఏమాత్రమును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటూ ఇటూ కొట్టుకొను సముద్ర తరంగము వంటివాడు. అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. వాడు ద్విమనసుకుడు, చపల చిత్తుడు, వానికి ఏ పనియందును స్థిరత్వము ఉండదు. దీనస్థితిలోనున్న సోదరుడు దేవుడు తనకొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలయును. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలెను. ఏలన గడ్డి పువ్వు వలె ధనికుడు గతించిపోవును. ప్రపంచమందంటకు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి మొక్కలను మార్చివేయును, వాని పువ్వు నశించును, దాని సౌందర్యము అంతా అంతమొందును. అట్లే తన సొంత వ్యవహారముల యందు మునిగియుండు ధనికుడు నశించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనము వరకు. కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని కోరిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఏల ఒక గురుతును కోరుచున్నారు, వారికి ఎత్తి గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అచ్చట నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.